భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ప్రత్యేకంగా ఈరోజు విజయవాడకి, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గానికి నా కోరిక మేరకు పశ్చిమ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరినీ అడ్రస్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పంజా సెంటర్లో పవన్ కళ్యాణ్ గారు పంజా దేనికి వేస్తున్నారు? ఈ అరాచక పాలన పోవాలని, మంచి పాలన రావాలని, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్నో కాంప్రమైజులు చేసి, త్యాగాలు చేసి పవన్ కళ్యాణ్ గారు ఒక మానవతావాది, మానవతా దృక్పథంతో ప్రజలందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో ఎక్కడ తగ్గాలో, ఎక్కడ మాట్లాడాలో తెలిసిన వ్యక్తి, ఎంతో కష్టపడి ఈ కూటమిని ఏర్పరచడం జరిగింది. ఆ ఏర్పరిచే సమయంలో అనేక త్యాగాలు చేశారు. ఈ సందర్భంగా సొంత అన్నగారి సీటు కూడా, అనకాపల్లిలో ఎంపీ సీటు కూడా త్యాగం చేసి కూటమిని ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ రాజకీయాల్లోకి వచ్చేది ఎమ్మెల్యే ఉద్యోగానికో, ఎంపీ ఉద్యోగానికో, ఇంకో మంత్రి ఉద్యోగానికో కాదని మీకు అందరికీ తెలుసు. కేవలం ప్రజాసేవకి. రాజకీయాల్లోకి వచ్చే ప్రతి వ్యక్తి కూడా ప్రజాసేవ అంటే ఏంటో చెప్పగలిగిన దమ్ము ధైర్యం కలిగిన పవన్ కళ్యాణ్ గారు. ఈసారి అందరికీ తెలుసు, ఈ దుష్ట ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యంలో ఒకసారి కనుక ప్రజలు తప్పు చేస్తే ఏం జరుగుద్ది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8 సంవత్సరాలకు వెనకబడిపోయిన విషయం తెలుసు అందరికీ. కాబట్టి 2019లో నేను ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారంటే ఒప్పుకోను. ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు ఓడిపోయి మాత్రమే, ఆయన గొప్పత ఏమీ గెలవలేదు. వ్యూహాత్మకంగా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయం కూడా ఆచితూచి ఆలోచించి తీసుకున్న డెసిషనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు. ఈ పంజా సెంటర్లో పెట్టిన కారణం కూడా ముఖ్యంగా యువతకి 5 సంవత్సరాల్లో, 10th క్లాస్ పాస్ అయినాక 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కళ్ళు ఐఏఎస్ ఆఫీసరో, ఐపీఎస్ ఆఫీసరో, డాక్టర్లో, ఇంజనీర్లు అవుతారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే యువతకి ఇక్కడ పంజా సెంటర్లో గంజాయి నేర్పించాడు. గంజాయి, ఇది గంజాయి సెంటర్గా అయింది. కాబట్టి ఈ దుష్ట పరిపాలన పోవాలి అని అంటే ప్రతిఘటన రావాలి, ప్రతిఘటన రావాలి. మే 13వ తేదీ ఇక్కడ ఎంతో మంది మొదటిసారి ఓటర్స్ ఉన్నారు. మీరందరూ కూడా ఆచితూచి మనస్సాక్షిగా మీరు మంచి వ్యక్తికి, మంచి పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని వాడుకోకుండా ప్రభుత్వాలు బాగాలేదు అని అంటే అది కరెక్ట్ కాదు. ఈ సమాజంలో 90% మంది మంచి వాళ్ళే, కానీ 10% ఎవరైతే చీడపురుగులు ఉన్నాయో ఈ 90% మంది ప్రతిఘటించకపోవటం మూలాన ఆ చీడపురుగులు మనందరినీ పాలిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఆలోచించి ఆయన సుఖవంతమైన జీవితాన్ని పణంగా పెట్టి, ఇంత ఇబ్బందులు పడి ఆంధ్రప్రదేశ్లో మంచి ఎండలో తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఈసారి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల్లో భారతదేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లారో అందరికీ తెలుసు. అభివృద్ధి పదంలో
భారతదేశంలో అందరికీ తెలిసిన విషయమే, పేదరికం అత్యడిగిన వర్గాలు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో చూస్తే నా మనసు చెల్లించిపోయింది. బెజవాడ గడ్డ మీద ఒకప్పుడు, ఇప్పుడు బెజవాడ అంటే రాజకీయాలకి రాజధాని, సినిమా రంగానికి రాజధాని, రైల్వే జంక్షన్, వాణిజ్యానికి పెద్ద పీట అనేవారు. కానీ దుర్భర పరిస్థితుల్లో పశ్చిమ నియోజకవర్గం ఉంది. గత నెల రోజుల నుంచి నేను తిరుగుతుంటే వికసిత భారత్ అనేవో మనం చెప్పుకుంటా ఉంటే, ఇంత దుర్భర పరిస్థితుల్లో బెజవాడ నగరం బొడ్డు నడిబొడ్డున ఉండమంటే చాలా బాధాకరం. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ బెనిఫిట్ పొందాలి అనంటే, మూడోసారి ప్రధానమంత్రి గారు అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలి, ఇక్కడ కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ అన్ని విధాలా ఉండాలి. నేను మూడు విషయాలు చెప్తాను. భారతదేశంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ, అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్లో అతి చిన్న వయసు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా మినరల్ వాటర్ లాంటి నీళ్లు ట్యాంక్ నిండా నింపారు. ఆ నీళ్ళనికి మంచి పైపులు వేస్తే మంచి ప్రజాస్వామ్యంలో మంచి సమాజం సృష్టించవచ్చు. ఈ నాకు నెల రోజుల నుంచి నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, జన సైనికులను ఎక్కడ కలిసినా విపరీతమైన జోష్, విపరీతమైన ఎనర్జీ, ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అంశులు, దాంతోపాటు మెగాస్టార్ మెగాస్టార్ అంశులు కూడా అన్ని చోట్ల. కాబట్టి మే పదమూడు అంటే నెంబర్ వన్ అండ్ నెంబర్ త్రీ రెండు కలిస్తే 13వ తారీఖు వచ్చింది, మనకి ఓటు హక్కు కలుగుతుంది. కాబట్టి దయచేసి కేశినేని చిన్ని గారికి సైకిల్ ఓటుకి నెంబర్ వన్ నొక్కాలి, కమలం గుర్తుకి నెంబర్ త్రీ నొక్కాలి. 1-3-13 చేయవలసిన పని ఏంటంటే, ఆ రోజు తారీఖు గుర్తుపెట్టుకొని నెంబర్ వన్ అండ్ త్రీ కమలం గుర్తుకి సైకిల్ గుర్తుకి ఓటు వేసి, ముఖ్యంగా మీరందరూ ఎంతో కష్టపడతా ఉన్నారు. గత నెల రోజుల నుంచి నేను క్యాండిడేట్గా అభ్యర్థిగా కష్టపడతాం వేరు, జన సైనికులందరూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కార్యవర్గ సభ్యులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కార్యవర్గ సభ్యులు అందరూ కూడా విపరీతంగా కష్టపడతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ విధంగా మీరు ఇదే జోష్లో మీరు ఇంకొక 3 రోజులు కష్టపడి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 6 గంటలకే అందరినీ కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళని, అత్తని మావని అక్కని చెల్లిని అన్నని తమ్ముని తాతగారిని అందరినీ కూడా తీసుకెళ్లి 7 గంటలకల్లా ఓటింగ్ చేపించవలసిందిగా కోరుకుంటూ, 10 గంటలకల్లా 75% ఓటు అవ్వాలనేది మోడీ గారి ఆదేశం, నా రిక్వెస్ట్ కూడా అదే. కాబట్టి మీరందరూ కూడా ఇంతకు 4 గంటలు జోష్తో జూన్ 4వ తేదీన బ్యాలెట్ బాక్సులు బద్దలవటం ఖాయం. టీవీ బాక్సులు బద్దలవుతాయి ఆ రోజున. మళ్ళీ ఇంకోసారి ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. ఈ అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, వారు వచ్చినందుకు, మీరందరూ కూడా ఇంతసేపు ఉన్నందుకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు కేశినేని చిన్ని ఎంపీ అభ్యర్థి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా జన సైనికులు చాలా జోష్ మీద మరవాల విజయవాడ నగరంలో